హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మనం మన కల్పన వంటశాలలో ఎంతో రుచికరమైన చాలా టేస్టీగా ఉండే ఎగ్ క్యాబేజీ పొరుటు తయారు చేసుకుందామండి. ఈ ఎగ్ క్యాబేజీ పొరుటు వేడివేడి రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మనం పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా పంపించవచ్చండి, వాళ్ళు హ్యాపీగా తింటారు. అలాగే నాన్ చపాతి పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దామండి. 1/4 కేజీ క్యాబేజీ తీసుకొని సన్నగా తరిగి బాగా వాటర్లో వాష్ చేసుకొని ఇలా 10 నుండి 15 నిమిషాల వరకు వాటర్ అంతా పోయేలాగా వడగట్టి పెట్టుకోవాలండి. ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4 ఎగ్స్ తీసుకోవాలి. ఇది ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం జీలకర్ర వేసేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము. ఉల్లిపాయలు ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇదంతా కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు మంట తగ్గించుకొని పసుపు, ధనియాల పొడి, కారము, కొద్దిగా సాల్ట్, తీసుకున్న సాల్ట్లో ఆఫ్ వేసుకుందాము. ఇవి 1 నిమిషం పాటు ఈ స్పైసెస్ అంతా ఫ్రై చేసుకుందాము. ఇలా మనము పొళ్ళు వేయించుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొద్దిగా వాటర్ వేసి వేయించుకోవాలి, లేదంటే పొళ్ళు మాడిపోయి కొద్దిగా కూర కానీ ఫ్రైస్ కానీ ఏదైనా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇలా మనం కొద్దిగా వాటర్ వేసి ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటాయి ఫ్రైలు కానీ కర్రీస్ కానీ. ఇప్పుడు మంట నార్మల్గా పెట్టేసుకున్నాము. ఒక నిమిషం తర్వాత మనం బాగా వడగట్టుకున్న క్యాబేజీని అంతా కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇదంతా ఈ ఉప్పు కారం మసాలాలు ఉన్నాయి కదా, అందులో బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇదంతా స్పైసెస్లో బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఇదంతా మనము మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఓకే, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. క్యాబేజీ అంతా చక్కగా ఉడికిపోయిందండి. ఇంకొద్దికి కూడా చెమ్ముంది. 1 నిమిషం పాటు మనము మూత తీసేసి దీన్ని ఫ్రై చేసుకున్నాము. ఈ టైంలో మనము ఎగ్స్ని కొట్టి వేసుకున్నాము. ఎగ్స్ని పగలగొట్టి వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదు, మూత పెట్టేసి మంట తగ్గించి 1-2 నిమిషాల పాటు ఇలాగే ఉండనివ్వాలి. వెంటనే కలిపేసుకోకూడదు. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు మనము ఇదంతా మిక్స్ చేసుకోవాలి. వేసిన వెంటనే మిక్స్ చేసుకున్నామంటే ఎగ్ నీచు వాసన వస్తుందండి. అలా కాకుండా ఇలా 2-3 నిమిషాల తర్వాత ఇదంతా ఇలా మిక్స్ చేసుకుంటే మనకి నీచు వాసన రాకుండా బాగుంటుంది. కాబట్టి అయిపోయిన తర్వాత మాత్రము కలుపుకుంటూనే ఉండాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాము. ఈ క్యాబేజీతో చేసిన ఎగ్ పొరుటు చాలా బాగుంటుందండి. మనము అన్నంలో అలాగే డైరెక్ట్గా కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్సెస్ కూడా కలిపి పంపించవచ్చు పిల్లలకి.
चपाती नान पुलका चाला बहुत पच्चड़ी रसम अलाको पक्ना एग् कैबेजी पुरी ने पेको तिंटे चाल टेस्ट का उंटी। మనం తీసుకున్న సాల్ట్ లో అప్పుడు కొద్దిగా వేసామండి, ఈ టైం లో చూసి తక్కువ అయితే దాన్ని బట్టి మనము ఎంత తక్కువనే దాన్ని బట్టి సాల్ట్ వేసేసుకోవాలి। అలాగే ఫైనల్ గా 1/2 టీ స్పూన్ తీసుకున్నాం కదా గరం మసాలా పౌడర్ కూడా వేసేసి ఒకసారి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి। ఎక్కువ మంది మన ఇంటికి అనుకోకుండా వచ్చినప్పుడు మన ఇంట్లో తక్కువ ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ క్యాబేజీ వేసుకొని ఇలా ఎగ్స్ వేసుకొని మనం పొరుడు చేసుకోవడం వల్ల ఎక్కువ మందికి మనం సర్వ్ చేయొచ్చు। ఇలా బాగా పొడిపొడిగా ఉండేలాగా మనము ఈ క్యాబేజ్ ఎగ్ పొరుడు చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాము। ఇండి చూసారు కదా చాలా సింపుల్ గా మనము ఈజీగా కూడా క్యాబేజీ ఎగ్ పొరుటు చేసుకున్నాము, చాలా రుచిగా ఉంటుంది। తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కడం మాత్రం మర్చిపోకండి। నా వంటలు నేను ఏం చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, సో మీరు బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి। మరో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి, బాయ్ అండి।